సినిమా మాత్రం వీక్ హార్ట్స్ కోసం కాదు. మీరు గాని నిజంగా బాగా గట్టిదైతే, అదే మీ గుండె బాగా గట్టిదైతే పోయి చూడండి. ఎందుకంటే క్లైమాక్స్ అయితే కలర్ ఫోటోకి బాబులా ఉంది. కర్చీఫ్లు సరిపోవు, పిండేస్తాడు. యా వాట్సాప్ గైస్, వెల్కమ్ టు ముసుగులో గుద్దులాట. ఎట్లా అందరూ మంచుకున్నారా? వీఆర్ బ్యాక్ విత్ అనదర్ మూవీ రివ్యూ ఫర్ దిస్ వీక్. సుహాస్ ది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రిలీజ్ అయింది. సో మన సుహాస్ ఆడియన్స్ కి బ్యాండ్ వాయించాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లనే మంచి మూవీ రివ్యూస్ తో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా స్టోరీ విషయానికి వద్దాం. స్టోరీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని చెప్పారు సినిమా స్టార్టింగ్ లో, కానీ అది ఎంతవరకు ట్రూ అనేది ఆ తీసిన వాళ్ళకే తెలియాలి. కొన్ని సీన్స్ మాత్రం నిజంగా చూడడానికి మాత్రం చాలా హార్డ్ హిట్టింగ్ ఉన్నాయి. సో ఇది ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో నడిచిన రివెంజ్ బేస్డ్ స్టోరీ. కాస్ట్ బ్యాక్గ్రౌండ్ మీద నడిచిన కథ, కానీ తెలివిగా ఏ క్యాస్ట్ కాస్ట్ డీటెయిల్స్ పేర్లు గీర్లు ఏం పెట్టలే. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, మంచి లవ్ స్టోరీలా స్టార్ట్ అయితే సినిమా, కానీ లవ్ స్టోరీ కాదు, పక్క రివెంజ్ డ్రామా సినిమా. అయితే ఫస్ట్ హాఫ్ చూసి మాత్రం మోసపోకండి, ఎందుకంటే సినిమా మంచి సింపుల్ లవ్ స్టోరీలా స్టార్ట్ అవుతుంది, కానీ ఇంటర్వెల్ టైం కి మనకు అర్థమైపోతుంది ఎట్ వెళ్తుందో అని చెప్పి. నెక్స్ట్ కామెడీ విషయానికి వస్తే ఇది కామెడీ సినిమా కాదు, సో ఎక్కువ పెట్టలేదు. కామెడీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. సుహాస్ ఉన్నాడు, సో కొన్ని సీన్స్ చాలా బాగా చేశాడు. సో కామెడీ చేయాలని చేయకపోయినా కూడా కొన్ని సీన్లు నవ్వు వస్తుంది. అట్లనే మన పుష్ప సినిమా కేశవ కూడా ఉన్నాడు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో కొన్ని సీన్లు మంచిగున్నాయి. అంతకు మించి సెపరేట్ కామెడీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి సినిమా నుంచి. ఇక నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ బ్లాక్ బస్టర్స్ కాకపోయినా కూడా రెండు పాటలు మంచిగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా చెప్పక్కర్లేదు, మ్యారేజ్ బ్యాండ్ కాబట్టి మల్టిపుల్ హిట్ సాంగ్స్ అన్నిటికీ బ్యాండ్ కొట్టించేసారు థియేటర్ లో. కానీ పాటలు అయితే మరీ అరే బయటకు పోయి దమ్మేసొద్దాం రా భయ్ పాట అయిపోయే లోపు అన్నట్టయితే లేవు. ఇంకట్లనే ఈ పాట జబర్దస్త్ ఉంది విన్నీకి, ఇది చార్ట్ బస్టర్ అవుతుంది అని చెప్పనీకి కూడా ఏ పాట లేదు. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సుహాస్ తో స్టార్ట్ చేద్దాం. రోల్ కి న్యాచురల్ గా సెట్ అయ్యాడు ఒక విలేజ్ బాయ్ లాగా, ఎందుకంటే ఒక ఇన్నోసెన్స్ ఉన్న రోల్ ఇది. సో దానికి డెఫినెట్లీ ఒక పల్లెటూరు అబ్బాయి, ఏం తెలియని ఒక పల్లెటూరు అబ్బాయి లాగా జబర్దస్త్ గా సెట్ అయ్యాడు మన సుహాస్ అయితే. డాన్స్ కూడా మంచి చేసిండు ఒక పాటలో. ఇంకా సెకండ్ హాఫ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ లో, కొన్ని ఇంటెన్స్ సీన్స్ లో అయితే ఆసమ్ చేసిండు సుహాస్ అయితే. ఇంకా లిటరలీ చెప్పాలంటే సినిమా కోసం రోడ్డు మీద పడుకుని గుండు కొట్టించుకున్నాడు మనోడు, అంత ఎఫర్ట్ పెట్టాడు. సో సుహాస్ ఎఫర్ట్ కి అయితే 100కి 100 మార్కులు. ఇంకా నెక్స్ట్ ఏమో మన పుష్ప కేశవ, ఈ రెగ్యులర్ సైడ్ కి పక్క నుండి పంచలేసే దోస్త్ క్యారెక్టర్ కాదు, మంచి క్యారెక్టర్, స్కోప్ ఉన్న క్యారెక్టర్ వచ్చింది చాలా రోజుల తర్వాత. పుష్ప తర్వాత చాలా డీసెంట్ గా చేశాడు, లాస్ట్ దాకా ఉంటాడు, మంచి ఎమోషనల్ క్యారెక్టర్ కూడా వచ్చింది మనోడికి. ఈ ఎంతైనా మరి సుకుమార్ పెట్టుకుని చేయించిండంటే ఎంతో కొంత టాలెంట్ ఉండాలి కదా. సో ఆ టాలెంట్ ని మనం ఈ సినిమాలో కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఏమో హీరోయిన్ శివాని, ఫ్రెష్ ఫేస్, క్యూట్ గా ఉంది, క్యారెక్టర్ కి చాలా సెట్ అయింది. ఒక సింపుల్ పల్లెటూరు అమ్మాయి లెక్క చాలా బాగా చేసింది. ఇంకా ఈ అమ్మాయి మంచి సింగర్ లెక్క కూడా ఉంది. ఆల్రెడీ అమ్మాయి యాక్టింగ్ కానీ సింగింగ్ కానీ ఇన్స్టాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా తర్వాత వాళ్ళు పక్కా పెరుగుతారు. రోల్ పెద్దది కాకపోయినా ఫస్ట్ హాఫ్ లో ఉంటది, ఇంకా సెకండ్ హాఫ్ లో అయితే మరీ ఒకటి రెండు సీన్ లో ఉంటది, అంతకన్నా అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ హైలైట్స్ విషయానికి వస్తే సినిమాకి డైలాగ్స్ మాత్రం పక్కా హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇట్లాంటి ఒక లో బడ్జెట్ సినిమాలో, పెద్ద స్టార్ హీరో లేని సినిమాలో కూడా మంచి డైలాగ్స్ చూసింది నేను. ఇంకా నెక్స్ట్ అయితే డెఫినెట్లీ సుహాస్ యాక్టింగ్, ఎమోషనల్ సీన్స్ లో కానీ, లాస్ట్ సీన్స్ లో కానీ, ఇంకా కొన్ని సీన్లు అయితే ఇంకా గుండె నిజంగా పిండేశాడు భయ్య. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత వరకు హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. సో అది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పాలి సినిమాకి. ఇంకా నెక్స్ట్ డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే పెద్ద స్టార్ క్యారెక్టర్స్ లేకపోయినా చాలా మంది కొత్త క్యారెక్టర్స్ ఉన్నారు, కానీ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే విలన్ చాలా వీక్. కలర్ ఫోటో సినిమా కూడా ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటది, కానీ దాంట్లో సునీల్ చాలా హైలైట్ విలన్ లెక్క. ఎందుకంటే సునీల్ రోల్ చూస్తేనే అసలు ఇట్లా బ్లడ్ బాయిల్ అవుతుంది, అట్లాంటి విలన్ అయితే దీంట్లో లేడు. ఆ ఉన్న తను ఒక మాదిరి దాకా బానే చేసిండు, కానీ ఈ ఎమోషనల్ కనెక్ట్ రావాలి ఆడియన్స్ కి అన్నట్టయితే లేదు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే కూడా స్టోరీ కూడా కొంచెం స్లో స్టోరీ, కానీ బాగా ఎమోషనల్ కనెక్ట్ ఉన్న స్టోరీ కాబట్టి పెద్దగా మనకు అనిపించదు. చూస్తున్నంతసేపు అది స్లో ఉందిరా భయ్ అని చెప్పి, కానీ 2.5 గంటలు అయ్యేసరికి అజేంద్రాభాయ్ సినిమాలు ఏం లేదు అనిపిస్తుంది. సినిమా మాత్రం వీక్ హార్ట్స్ కోసం కాదు, మీరు కానీ నిజంగా బాగా గట్టిదైతే, అదే మీ గుండె బాగా గట్టిదైతే పోయి చూడండి. ఎందుకంటే క్లైమాక్స్ అయితే కలర్ ఫోటోకి బాబులా ఉంది, కర్చీఫ్లు సరిపోవు, పిండేస్తాడు. ఇంకా ఫైనల్ గా చెప్పాలంటే బీసీ సెంటర్స్ లో ఆడేస్తుంది సినిమా. ఆల్రెడీ మన అల్లు అరవింద్ గారు హిట్ అని చెప్పి డిక్లేర్ చేసారు, కానీ మల్టీప్లెక్స్ లో ఏ సెంటర్ ఆడియన్స్ లో మాత్రం నాకైతే డౌటే. ఎందుకంటే బేస్డ్ ఆన్ ఎ ట్రూ స్టోరీ అని చెప్పి వేసినా కూడా సేమ్ ఓల్డ్ రివెంజ్ స్టోరీ, ఇంతకన్నా అయితే కొత్తగా ఏం లేదు దీంట్లో. అరే ఈ సోదంతా కాదురా భయ్, లాస్ట్ కి చూడొచ్చా లేదా అని మీరు అడిగితే ఎట్లయినా ఆహాలు వస్తుంది, ఒక్క 2 వారాలు ఆగండి, హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూడండి. సో చూసారు కదా, ఇది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్లనే ఆనెస్ట్ గా సుత్తి లేకుండా సోది లేకుండా మూవీ రివ్యూస్ చెప్తూ ఉంటాం మీకు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ముసుగులో గుద్దులాట. ఇంకో వీడియోలో కలుద్దాం.